హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆనంద్ సోషల్ జోన్ ఛానల్ ఈ వీడియోలో ఉద్యోగులకు సంబంధించి మరొక సెన్సేషనల్ న్యూస్ అనమాట దానికి సంబంధించిన పూర్తి వివరాలు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇక టాపిక్లోకి వెళ్ళిపోదాం ఆంధ్రప్రదేశ్లో ఇక్కడ ఉద్యోగులకు సంబంధించి కీలక ప్రకటన అనమాట ప్రభుత్వ ఉద్యోగులు అంటే వైట్ కలర్ జాబ్స్ రెండేళ్ళు తక్కువ జీతానికే పనిచేసి ఆ తర్వాత పర్మినెంట్ ఉద్యోగాలు అయిపోతాయని చెప్పేసి వారంతా ఆశపడ్డారు బయట స్టాఫ్ వేరు ఉద్యోగాన్ని సైతం వదిలేసిన పెద్ద పెద్ద చదువులను కూడా చదువుకుని పక్కన పెట్టి సచివాలయ ఉద్యోగులు చేస్తున్నారు ఇప్పుడు వారందరినీ పర్మనెంట్ చేయలేక ప్రభుత్వం అనేక రకాల వేషాలు వేసి వారికి పొగపెట్టే ప్రయత్నం చేస్తుంది సీఎం జగన్ చెప్పిన దాని ప్రకారం రెండేళ్లకు ప్రొబేషన్ ఖరారు చేసి వారిని పర్మనెంట్ ఉద్యోగులుగా తీసుకురావాలి కానీ అలా జరగలేదు అందరికీ ప్రొబేషన్ ఇస్తే జీతాలు ఇవ్వలేని కంగారు పడి జూన్లో చేస్తామని హామీ అయితే ఇచ్చారనమాట అయితే ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే ఎలా స చేస్తుందని సచివాలయ ఉద్యోగులు భావిస్తున్నారు ఉద్యోగులను పర్మనెంట్ చేయాల్సి వస్తుందనే సాకుతో ఇలా అవమానించి వెళ్ళిపోయేలా చేస్తున్నారని భావిస్తున్నారు అన్నమాట ఇప్పటికే రకరకాల పన్నులు వసూళ్లు డబ్బులకు సంబంధించిన వ్యవహారాల్లో సచివాలయ ఉద్యోగులు ఉన్నారు ఓటీఎస్ పదకొండు డబ్బులు వసూళ్లు కూడా వారికే టార్గెట్గా పెట్టారు ఇలాంటి ఒత్తిడితో సచివాలయ ఉద్యోగులు టెన్షన్ పడుతున్నారు పర్మనెంట్ చేస్తారో లేదో కానీ ఈ లోపు వారిని మానసికంగా వేధించి ఉద్యోగం వదిలి వెళ్ళిపోయేలా చేస్తున్నారని అభిప్రాయపడ్డారు ఇది అది చాలదంటుగా ఇటీవల గుంటూరు కార్యాలయంలో గుంటూరులోని కమిషనర్ గారు అయితే ఏకంగా మరుగుదొడ్ల నిర్వహణకు సంబంధించి కూడా జీవోలు ఇవ్వడంతో అంతా కూడా ఒక్కసారిగా ఉలిక్కి పడ్డారన్నమాట సో ఇది ఇక్కడ ఉద్యోగులకు సంబంధించి ఎలా తెలియదు అన్నమాట ప్రజెంట్ ఏపీలో చూసుకున్నట్లయితే సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో వీడియో లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి